హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రాజు ఆఫీస్లో స్టాఫ్ అంతా కూడా బొకేస్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉండడంతో రాజు షాక్ అవుతాడు. ఇక అందరినీ అడుగుతాడు, ఏమైంది మీకు, ఎవరైనా కొత్త క్లయింట్ వస్తున్నారా అని. అంటే, లేదు సార్, మేడం గారు వస్తున్నారు అని చెప్తారు. ఇక స్టాఫ్, మేడం గారా, ఎవరు అని అనగానే, ఇంకెవరు సార్, కావ్య మేడం గారు, మీ వైఫ్, ఎండీ గారి భార్య, మీ భార్య సార్ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. కావ్య కోసమా ఎంత హడావిడి చేస్తున్నారు అని అనుకుని షాక్ అవుతాడు. ఏంటి సార్, మీ వైఫ్ వస్తున్నారు, కనీసం మీకు తెలీదా ఏంటి, కావాలనే మీరు మా ముందు ఇలా చేస్తున్నారు కదా, మా గురించి తెలుసుకోవాలనే మీరు ఇలా చేస్తున్నారు. ఎంతైనా మీ తరువాత స్థానం కావ్య మేడంది, తన కోసం ఈ మాత్రం మేము ఏర్పాటు చేయడంలో తప్పేం లేదు అని చెప్పి అంటారు. బాగుంది బాగుంది, కావ్య పరిస్థితి చాలా బాగుంది. అక్కడేమో ఆ ఇంట్లో అందరూ కావ్యని సపోర్ట్ చేసేవాళ్ళే, ఒక్క మమ్మీ మాత్రం నాకు సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు మమ్మీ కూడా కావ్య బ్యాచ్లో చేరిపోయింది. ఇక్కడ ఆఫీస్ కూడా, ఆఫీస్లో ఉన్న స్టాఫ్ కూడా కావ్య గురించి ఇంతలా ఎదురు చూస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన అపర్ణదేవి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా ఇంతలోపు పని మనిషి వచ్చి, అమ్మగారు ఈరోజు ఏం కూర చేయమంటారు, ఫ్రిడ్జ్లో కూరగాయలు చాలానే ఉన్నాయి, మీరు ఏం చేయమంటారు, నేను అది చేస్తాను అని. అంటే, వద్దు వద్దు, ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలతో నువ్వేమి వంట చేయొద్దు, బయటకు వెళ్ళి ఫ్రెష్గా ఆకుకూరలు తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. అలాగే అమ్మగారు అని వెళ్తుంది ఇక పని మనిషి. ఇక తర్వాత ఆకుకూరలు తెచ్చిస్తుంది అపర్ణదేవికి. అపర్ణదేవి వాటిని చక్కగా వాష్ చేసి కట్ చేస్తూ ఉండగా పని మనిషి, అమ్మగారు అమ్మగారు, నేనుండగా మీరేంటి అమ్మగారు ఈ పనులన్నీ చేస్తున్నారు, ముందు మీరు ఇక్కడి నుంచి లేవండి అని. అంటే, నువ్వు వెళ్ళి వేరే పనులు చూసుకో, ఈరోజు నేనే వంట చేస్తాను అని అపర్ణ అంటుంది. ఇందిరాదేవి వస్తుంది, ఏంటి అపర్ణ, ఏమైంది నీకు, నువ్వు వంట చేయడం ఏంటి, నువ్వు వంటింట్లో అడుగుపెట్టి ఎంతకాలమైందో తెలుసా, దాదాపు కావ్య వచ్చిన దగ్గర నుంచి నువ్వు వంటగదిలోకే వెళ్ళడం లేదు, కానీ ఈరోజేంటి కొత్తగా అని అంటుంది ఇందిరాదేవి. ఇంతలోపు ధాన్యలక్ష్మి, అనామిక కూడా వస్తారు. చెయ్యనివ్వండి అత్తయ్య గారు, అయినా కూడా తప్పేముంది, ఎలాగో వంట చేసే మనిషిని బ్యాగ్ భుజానికి వేసి ఆఫీస్కి వెళ్ళమని సొంత కారు కూడా ఇచ్చి పంపించారు కదా, మరి ఇంట్లో అందరికీ వంట ఎవరు చేస్తారు, నేను చేసే వంట ఎవరికీ నచ్చదు, అందాక ఎందుకు మీ అబ్బాయికే నచ్చదు, కొత్త కోడలికి ఇంకా వంట పనులు అప్పచెప్పలేదు, కాబట్టే అక్క వంట చేస్తుంది అని అనగానే, ఆపుతావా ధాన్యలక్ష్మి, వంట చేసేది నీకు నీ కోడలికి తినడానికి పెట్టడానికి కాదు, అయినా పొద్దున్న టిఫిన్ చేసిన దానివి ఈ పూట భోజనం చేయాలని నీకు ఆ మాత్రం తెలియదా, నీ వంట నువ్వే వండుకో, నువ్వేగా డిసైడ్ చేశావు ఎవరి వంట వాళ్ళది అని, ఇప్పుడు మీ అందరికీ నేనెందుకు చేస్తాను అని అనగానే, మరి ఈ వంట ఎవరి కోసం అని రుద్రాని అడుగుతుంది. ఇంకెవరి కోసం, నా కోడలు, నా కొడుకు, వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం అని. అంటే ఆశ్చర్యపోతుంది రుద్రాణి, ఏంటి వదిన, నీలో ఈ మార్పేంటి, నీ కోడలికి నువ్వు ఇలా బాక్స్ పంపించడం ఏంటి అని. అంటే, తప్పేముంది, ఏ కోడలు మాత్రమే అత్తకి వంట చేసి సాయం చేస్తారా, అత్త మాత్రం చేయకూడదా, నా కోడలు ఆఫీస్కు వెళ్ళింది, నా కొడుక్కి నా కోడలికి బయట ఫుడ్డు తినడం అలవాటు లేదు, వాళ్ళ కోసమే నేను ఈ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అని అనగానే ఇందిరాదేవి ఆశ్చర్యపోతుంది. అపర్ణ, నువ్వేంటో నాకు ముందు నుంచి బాగా తెలుసు, నీ కోపం పై పైకే, అసలైనది నీ మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు, నీ కోడలంటే నీకు తెలియకుండానే చాలా ఇష్టం అని నాకు కూడా తెలుసు అని అనగానే, లేదా అత్తయ్య గారు, ప్రేమేమీ లేదు, కాకపోతే ఆకలితో వాళ్ళు ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను ఇలా భోజనం ప్రిపేర్ చేస్తున్నాను, నా కొడుకు కోసమే అని. అంటే
అపర్ణ, నువ్వు ఎంత దాచాలనుకున్నా నిజం దాగడం లేదు. నీ మనసులో కావ్య అంటే ప్రేమ ఉందని నాకు ఎప్పుడో అర్థమైపోయింది. పోనీలే, మీ అత్త కోడళ్ళు మనసులో ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉండడం మంచిదే, నాకు కూడా చాలా సంతోషం అని అంటుంది ఇందిరాదేవి. ఇక కొడుకు కోసం, కోడలి కోసం చక్కగా బాక్స్ ప్రిపేర్ చేసి కార్ డ్రైవర్కి ఇచ్చి ఆఫీస్కి పంపిస్తుంది అపర్ణదేవి. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన దానిలక్ష్మి, ఏంటి మనకి వంట చేయడం లేదు, కొత్త కోడలివి ఇంకా ఎన్నాళ్ళు, పెళ్ళయ్యి వారం పైన అయ్యింది, వెళ్ళి వంట చేయు అని అనగానే, అత్తయ్య అది నాకు వంట రాదు అని అంటే, వంట రాదా, మరి ఇప్పుడు ఎలా భోంచేసేది? పొద్దున్నే నేను చేసిన టిఫిన్ తిని ఆయన నాన్న తిట్లు తిట్టారు, నేను చేసిన ఫుడ్డు గడ్డితో సమానం అని అన్నారు, నేనే తినలేకపోయాను, ఏదో ఒకటి చేయు అని అనగానే, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోపు కళ్యాణ్ కవితలు రాసుకుంటూ కనిపిస్తాడు. ఈయనున్నారుగా, ఎలాగో పని పాట లేని ఈ కవితలు రాసే కంటే చక్కగా వండి పెట్టచ్చుగా. ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు కావలసింది చక్కగా వండి పెట్టారు, అప్పుడే చెప్పాను నాకు వంట రాదు, వంట నేర్చుకోమని. మరి ఎంతవరకు వంటగదిలో గరిట తిప్పుతారో లేదో చూడాలి అని చెప్పి, ఏంటి కవి గారు ఇక్కడున్నారు, అవతల వంటకి టైం అవుతుంది అని అంటే, వంట వంట నేను చేయడమేంటి అని అంటాడు. అదేంటి అలా అంటున్నారు, పెళ్ళికి ముందే నేను చెప్పాను కదా వంట చేయమని, వంట నేర్చుకోమని చెప్పాను కదా అని అంటే, ఓ అర్థమైంది, అమ్మ నిన్ను వంట చేయమని చెప్పిందా, సరిపద నేను వంట చేస్తాను అని చెప్పేసి ఇక పక్కకి వెళ్ళి కూరగాయలు తరుగుతూ పొరపాటున చేయి కోసుకుంటాడు కళ్యాణ్. అమ్మా అంటూ గట్టిగా అరుస్తాడు. వెంటనే దానిలక్ష్మి పరిగెత్తుకుంటూ కళ్యాణ్ దగ్గరకు వస్తుంది. కళ్యాణ్, ఏమైంది నాన్న? అయినా నువ్వేంటి కూరగాయలు తరుగుతున్నావు? అసలు నువ్వేంటి ఇదంతా? ముందు ఇక్కడి నుంచి లే నువ్వు. అసలు ఏమైంది నీకు? ఎవరైనా నీకు ఈ పని అప్పగించారా? మా అక్కే అప్పగించుంటుంది. మొన్నేమో గీజర్ బాగు చేయడానికి నిన్నే అడుగుతుంది, గుడికి వెళ్ళడానికి కార్ డ్రైవర్ లాగా నిన్నే కార్ డ్రైవ్ చేయమని చెప్పింది, ఇప్పుడు కూడా కూరగాయలు తరగమని చెప్పిందా, నిన్ను చివరికి వంటవాడిని కూడా చేసేసిందా? ఇక అపర్ణని అంటూ ఉండగా ఇంతలోపు కళ్యాణ్, మమ్మీ ఆయన పెద్దమ్మేమీ నన్ను కాయగూరలు కట్ చేయమని చెప్పలేదు అని అంటే, మరెవరు చెప్పారు? నువ్వు దాచాలని చూడద్దు, ఇప్పుడే నేను అక్కని కడిగి పారేస్తాను అని అంటూ ఉండగా అనామిక, అత్తయ్య గారు మీరు పెద్ద అత్తయ్య గారిని పిలవద్దు అని అంటుంది. ఏ ఎందుకు అని అంటే, కూరగాయలు కట్ చేయమని చెప్పింది నేనే, వంట కూడా చేయమని చెప్పింది నేనే అని అంటే, ఇక చాలా కోప్పడుతుంది అనామిక మీద ధాన్యలక్ష్మి. ఏంటి వంట రాదా? కనీసం మీ అమ్మ నీకు వంట కూడా నేర్పలేదా? ప్రేమించడం మాత్రమే నేర్పించిందా? వంట చేయకపోతే ఎలా? వంట చేయకుండా ఏం తిని బ్రతుకుతాము? ఏది వచ్చినా రాకపోయినా ఆడపిల్లకి వంట రావాలి కదా, వంట వస్తేనే అందరూ సుష్టిగా భోజనం చేస్తారు. అయినా కావ్య ఎంత చక్కగా వండుతుంది, తన దగ్గరైనా చూసి నేర్చుకో, ఇంకోసారి నా కొడుకు చేత ఇలాంటి పనులు చేయిస్తే బాగోదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య దగ్గరికి స్టాఫ్ అందరూ వచ్చి, వెల్కమ్ మేడం, మీరు రాగానే ఆఫీస్ అంతా ఎంత కలకల్లాడిపోతుందో చూడండి, అసలు చాలా బాగుంది, ఇప్పుడు అసలు సుశీలైన కళ వచ్చి పడుతుంది, ఎంత బాగుందో అని అంటూ ఉంటారు అందరూ కూడా. ఇక కావ్య బొకేలన్నీ తీసుకొని అందరికీ థ్యాంక్స్ చెప్పి, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు, మీరు నాకు ఎందుకు ఇలా ఓ గెస్ట్ లాగా చూస్తున్నారు, నేను ఆఫీస్లో మీతో పాటు సమానమే కదా అని అనగానే, ఊరుకోండి మేడం, మీరు మేము ఒకటే ఎలా, మీరు ఎండీ గారి వైఫు, కావ్య మేడం అంటే మీరు మా బాస్ తర్వాతి బాసు, అలాంటిది మాతో పాటు సమానం అంటారేంటి. ఇక కావ్య తన సీట్లో కూర్చుంటుంది. ఆ సమయంలో
ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక స్టాఫ్ ఆ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుంటారు చాలా సంతోషంతో. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే ఈ విషయం మా ఎండీ గారితో మా ఎండీ గారికి చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి రాజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక సెక్రటరీ శృతి, సర్ సర్, కంగ్రాట్స్ సార్ అని అనగానే, కంగ్రాట్సా, ఇప్పుడు ఏం సాధించామని అని అంటే, సాధించడం ఏంటి సార్, చాలా పెద్ద డీల్ అని అంటే, ఏంటో ముందది చెప్పు, అది పెద్దదో చిన్నదో నేను చెప్తాను అని రాజు అంటాడు. కావ్య మేడం మన ఆఫీసులో అడుగు పెట్టగానే అద్భుతం జరిగిపోయింది, అది మామూలు అద్భుతం కాదు, చాలా పెద్ద అద్భుతం అని అంటే, ముందు నీ సోది ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. ఏం లేదు సార్, అంతకుముందు కావ్య మేడం దేశ విదేశాల్లో ఉన్న దేవాలయాల్లో ఉన్న దేవతా విగ్రహాలకు బంగారు ఆభరణాలు తయారు చేసే డిజైన్స్ మేడం మీ వేసి ఇచ్చారు కదా, అప్పుడు అవన్నీ ప్రాజెక్టులు మనకే అప్పగించారు కదా అని అంటే, అయ్యో అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడెందుకు దాని గురించి అని అంటే, సార్ అంతకంటే పెద్దది ఇప్పుడు మనకి ఇచ్చారు, అది ఏంటి అంటే విదేశాల్లో ఉన్న గుళ్ళకి బంగారంతో తాపడం చేయాలని అనుకుంటున్నారట, 10 దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాలకు బంగారంతో మంచి మంచి డిజైన్స్తో తాపడం చేయించాలనుకుంటున్నారట, వాళ్ళందరూ మళ్ళీ మనకే అప్పగించారు ఈ ప్రాజెక్టు అని అనగానే చాలా సంతోషంతో ఇక ఎగిరి గెంతేస్తాడు రాజ్. అసలు నేను ఇది కలలో కూడా ఊహించలేదు, ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది నా కల, ఇది నా కలల ప్రాజెక్టు. గుడికి వెళ్ళగానే ముందు గుడి గోపురం అదే కనిపిస్తుంది, దాని మీద మన కంపెనీ డిజైన్ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం, అద్భుతం, నిజంగా ఈరోజు నేను జీవితంలో మరిచిపోలేను, అంత గొప్ప శుభవార్త నాకు చెప్పావు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ కల ఇప్పుడు నెరవేరుతుంది, ఇప్పుడే నేను కాల్ చేసి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పి ఇక రాజ్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. కన్ఫర్మ్ చేసుకొని ఇక వెంటనే కావ్య ఉన్న క్యాబిన్ దగ్గరికి వచ్చి కావ్యని ఆమాంతం ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. అయ్యో ఏమైందండి, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఇల్లు కాదు, ఇది ఆఫీసు, నిజానికి ఇంట్లో కూడా ఆఫీసు లాగానే చేస్తున్నారనుకోండి, కానీ అందరూ మనల్నే చూస్తున్నారు, ఇంట్లో కూడా ఎప్పుడు నన్ను ఇలా ఎత్తుకోలేదు, కానీ ఆఫీసులో ఏంటిది అందరూ చూస్తున్నారు, వదలండి ముందు కిందికి దించండి అని అంటుంది. కావ్య ఎవరు చూస్తే నాకేంటి, నువ్వు అడుగు పెట్టావో లేదో, నీ డిజైన్స్ బాగా నచ్చి నా కలల ప్రాజెక్ట్ ఒకటి ఈరోజు నా కళ్ళ ముందు వచ్చింది అని చెప్పి అంటాడు. ఏమంటున్నారండి అని అంటే ఇక రాజు చెప్తాడు, విదేశాల్లో ఉన్న మన దేవతా ఆలయాలకు బంగారు తాపడంతో చాలా బాగా చేస్తున్నారట, వాటికి డిజైన్సు నీకే అప్పగించారు, నువ్వు వేసిన డిజైన్సే వాళ్ళకి కావాలట, మరీ మరీ చెప్పారు, అంతకుముందు దేవతా విగ్రహాలకు ఎవరైతే డిజైన్స్ వేశారో వాళ్ళే ఈ బంగారు తాపడంలో డిజైన్స్ వాళ్ళే వెయ్యాలి అని మరీ మరీ చెప్పారు. నిజంగా ఇది చాలా గొప్ప ప్రాజెక్టు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు నీకేం కావాలి, ఈ క్షణంలో నువ్వు ఏం కావాలన్నా నేను చిటికెలో నీకు నేను ఇస్తాను, చెప్పు ఏం కావాలి, ఏం కావాలి చెప్పు, ఆ కొండ మీద కోతిని తెచ్చివ్వమంటావా, ఏం కావాలి చెప్పు కావ్య చెప్పు, నీకోసం ఏదైనా ఇస్తాను అని అనగానే కావ్య చేయి చూపించి నాకు మాట ఇవ్వండి అని అనగానే ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. అప్పుడు స్టాఫ్ అందరూ దగ్గరికి వచ్చి, సార్ నిజంగా ఈరోజు అద్భుతం, ఈరోజు మా అందరికీ చాలా పెద్ద పండుగ రోజు, ఈ ప్రాజెక్టు మీ చేతికి వస్తే మీరు మా శాలరీని డబల్ చేస్తారని మాకు ఎప్పుడో తెలుసు అని అంటే, డబల్ ఏం కర్మ, ట్రిపుల్ చేస్తాను అని అంటాడు. మరి మేడం గారు ఏదో మాట అడుగుతున్నారు, మేడంకి ప్రామిస్ చేయండి సార్ అని అనడంతో ఇక రాజ్ చాలా సంతోషంలో ఉండి కావ్యకి ప్రామిస్ చేస్తాడు, చెప్పు ఏం కావాలన్నా చిటికలో మీకు ఇస్తాను చెప్పు అని అంటే, మీ మనసు నాకు కావాలి, మీ మనసులో నాకు స్థానం కావాలి, నేను తప్ప మరో ఆడదానికి మీ మనసులో ఎప్పటికీ స్థానం ఉండదు అని నాకు చెప్పండి,
నేను మీ నుండి కోరుకున్నది ఏ పార్టీలో బంగారమో డబ్బో ఆస్తులో పాస్తులో కాదు. మీ మనసులో నాకింత స్థానం కావాలి. ఆ స్థానం నాకు ఇవ్వండి. ఆ ఒక్క స్థానం నాకు ఇస్తే ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా నేను ఉంటాను. చెప్పండి, మీ మనసులో నాకు స్థానం ఇస్తారా అని కావ్య కన్నీటితో అడుగుతుంది. ఇక రాజ్ కావ్యని హాక్ చేసుకుంటాడు. చూడు కళావతి, నీకు నా మనసులో ఎప్పుడో స్థానం ఇచ్చాను, కానీ నువ్వే తెలుసుకోలేదు. ఎప్పుడో నువ్వు నా భార్యవి అయిపోయావు. నేను బయటికి చెప్పడం లేదు, కానీ నా మనసులో నీకు ఎప్పుడో ఆ స్థానం వచ్చేసింది. నీకు తప్ప మరొకరికి నా మనసులో స్థానం లేదు. ఇది నేను నీకు మాటిస్తున్నాను. ఇది మాట కాదు, ఇది నిజం, ఇది నగ్న సత్యం అని కావ్యని అనడంతో కావ్య చాలా సంతోషపడుతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఆఫీస్లో శ్వేత అడుగు పెడుతుందా? మరి తను అడుగు పెట్టగానే పరిస్థితులు ఎలా మారుతాయి? తర్వాత కావ్యని ఏమని ఇక శ్వేతని ఏమని కావ్య దగ్గర పరిచయం చేస్తాడు? కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది? రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.